మోసిలు మంచినీరు పారే రోజులు దగ్గర పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇవాల్టి నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. పరిశ్రమల వ్యర్థ రసాయనాలు హైదరాబాద్ మహానగర డ్రైనేజీ నీటితో కాలుష్య కారకంగా మారిన మూసీ నది పునర్జీవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నడుంబిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించబోతున్నారు. జనంలో మమేకమై వారి బాధలు తెలుసుకుంటారు. మూసీలో మంచినీరు పారించడం తన బాధ్యత అని బాధిత ప్రజలకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. మూసీ నది ఒక మురికి కూపం. నదిలో కాలు పెట్టాలంటే జనానికి భయం. ఆ నది నీటిని తాగిన పంటలు పండించినా అంతే సంగతులు. మూసీ పరివాహక ప్రాంతంలో జనానికి సరికొత్త రోగాలు ఖాయం. ఇప్పుడు వెళ్లి ఎవరిని పలకరించినా బాబోయ్ మూసీ అని పెడబొబ్బులు పెట్టే దుస్థితి ఉంది. పారిశ్రామిక వ్యర్థాలన్నీ మూసీలో కలిసిపోయి కాలుష్యమే మిగిలింది. తప్పితే గ్లాస్ మంచినీళ్లు మాత్రం రావడం లేదు. మొత్తం ఈ మూసీ పరివాహక ప్రాంతం మొత్తం ఎట్లా ఉందంటే అది చెప్తే అందరికి ఎరికే, చూసిన వాళ్ళకు కూడా ఎరికే. కానీ మ్యాక్సిమం దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలకు సీల్ చేసి ఇంట్లో వ్యర్థ పదార్థాలు వదలకుండా దీని మూసిని క్లీన్ శుద్ధి చేస్తే తప్ప ఇక్కడి నుంచి చిట్యాల నాకడపల్లి వరకు ఉన్న రైతాంగమే కానీ ఉన్న అక్కడున్న పబ్లికే కానీ మొత్తం ఎఫెక్ట్ జల్దీ ముసలి రైతులు వాళ్ళ కాజాలు గుంజుకోవడం అనేది ఒకటి వ్యాధులు వస్తున్నాయి. దీని చేపట్టుకే ఈ బియ్యం దీని ఇక్కడ చేపలు కూరగాయలు ఇక్కడ అంటే తింటలేరు. ఇబ్రహీంపట్నం కాంచి కూరగాయలు ఈరి కొత్తిమీర పుదీనా అంటే మార్కెట్లో అవే ఎక్కువ విలువ ఉంది. ఇక్కడ వాటికంటే విలువ లేదు. మార్కెట్లో కూడా ఒడ్ల ధర వీటికి గ్రేడ్ 1 ఉంటే ఇక్కడ ఒడ్లకు గ్రేడ్ 2 అంటారు. ఆ 2 కూడా కొని నాదుడు లేడు సరిగా. గడ్డి మొత్తం దుమ్ము వచ్చేసి తగలబెట్టేస్తాం గడ్డి. ఇక మేము ఆకుకూరలు ఈ ఊర్లో ఏమన్నా కొనుక్కొని మనము పెట్టుకున్నా కూడా తెల్లారి వరకు ఖరాబ్ అయిపోతాయి ఉండయి. అదే వేరే బయటి అయితే 5-6 రోజులు అయినా ఉంటాయి. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోగల మన ఊరోళ్ళ వాళ్ళ నమ్మొచ్చిన అవి కవర్లో కట్టి పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కుళ్ళిపోతాయి తినలేము. ఇప్పుడు మా ఇంట్లో 30 సంవత్సరాలు అనుకో, ఇప్పుడు ఇప్పటికే మాకు కూర్చోవడం లేవడం వస్తలేదు. అసలు కూర్చున్నా లేచినా కీళ్ళ నొప్పులు అవన్నీ అలాంటివి. ఇప్పుడు బోర్ల ఫిల్టర్ చేస్తారు నీళ్ళు మొత్తం కెమికల్. ఇవి కాయిపోవాలంటే వాళ్ళు కెమికల్ ఎక్కువ కలుపుతారు. దాని ద్వారా మాకు ఎక్కడ అది లేదు. మా పిల్లలకు కూడా తట్టుకోలేకపోతున్నాం. మూసీ మొదటగా ప్రవేశించే భువనగిరి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవన పాదయాత్ర చేయనున్నారు. వలుగొండ మండలం సంగం భీమలింగం ఖత్వా వద్ద మూసీ బ్రిడ్జి మీదుగా సీఎం రేవంత్ రెడ్డి కాలినడకన వెళ్లి మూసీలో కొలువైన భీమలింగానికి పూజలు అభిషేకం నిర్వహిస్తారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తూ 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. మన వలిగొండ మండలం సంగంలో ఏదైతే మూసీ నది ఉందో అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ నది పరివాహక ప్రాంతంలో ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు, అక్కడ ఉన్నటువంటి రైతులు, వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా మూసీ నది వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మూసీ నదిలో కూడా వాటర్ పరిస్థితి ఏందో కూడా చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీని ఎస్టీపీలు పెట్టి మేము క్లీన్ చేసినాము, మూసీ ప్రక్షాళన మాయంలో జరిగిందని చెప్పుకునే ప్రతిపక్ష నాయకులకు ఇక్కడ వాస్తవాలు తెలిపే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. మేము ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. అన్ని పార్టీలు మాట్లాడినాయి. టీఆర్ఎస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, కమ్యూనిస్టులు మాట్లాడినరు, ధర్నాలు చేసినారు. మరి అట్లాంటిది ఈరోజు అంతకుముందు 15 ముందు గెలవకముందు ముఖ్యమంత్రి కానప్పుడే కేసీఆర్ మేము మూసీ ప్రక్షాళన చేస్తున్నాడు, 15 కాలయాపన చేసిండు, చేయలే. ఈరోజు వచ్చిన ప్రభుత్వంలో నాడు అడవు అప్పులు చేసారు, అడ్డమైన ప్రాజెక్టులు కట్టిరు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు, కమిషన్లు కొట్టి ఈరోజు మేము ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమం అంటే ఈ ప్రాంత ప్రజల జీవ ఇప్పుడు నది ఆడ ఉండే పర్యావరణం అంతా మళ్ళా పాత స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది మా ఒక్క మనుషులకే కాదు, అక్కడ పశు పక్షాదులకు కూడా ఓ పర్యావరణం అనేది కాపాడుకోవాలి. పర్యావరణం లేకపోతే ఏది మనగాడ ఉండదు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో ఉద్భవించిన మూసీ నది నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలిసేంత వరకు 267 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం వద్ద ప్రవేశించిన మూసి అతిదికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, తుంగతుర్తి, నకరేకల్, సూర్యపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మూసీ నది ఆధారంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. నకరేకల్ నియోజకవర్గంలో ఉన్న మూసీ ప్రాజెక్టులో 4.46 టీఎంసీల సామర్థ్యం ఉండగా కుడి ఎడమ కాలువల ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టులో పంటలు సాగవుతున్నాయి. మూసీ నది హైదరాబాద్ నుంచి మురుగునీటితో పాటు పరిశ్రమల ప్రమాదకర రసాయన వ్యర్థాలను మోసుకువెళ్తుంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో మానవ మనుగడకు ముప్పు వాటిల్లింది. పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. జీవరాశుల ఉనికికే ప్రమాదకరంగా మారింది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. హైదరాబాద్ లో ఎఫ్టీపీలను ఏర్పాటు చేసినా అవి పనిచేయని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ప్రక్షాళన చేపట్టేందుకు ముందుకు రావడంతో జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ హైదరాబాద్ జంట నగరాల్లోని మూసీ ప్రవాహక ప్రజలు నిరాశ్రయలమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేయటం, ప్రతిపక్షాలు అడ్డుపడుతూ ఉండడంతో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను మొదలుపెట్టారు. మూసీ నది ఒకప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు జీవనాడే. స్వచ్ఛమైన నీటికి మారు పేరు. నేడు మనిషి మనుగడకే ప్రమాదకారిగా మారింది. మూసీ ప్రవాహక ప్రాంతాల్లో పెంచిన చేపల్లోనూ, పండించిన పంటలు మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయని పలు పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మూసీ పునరుజ్జీవనంపై పోరు ప్రారంభించారు. మొట్టమొదటిగా భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. మూసీ నది ప్రవేశించే పిల్లాయిపల్లి నుండి మక్త అనంతారం వరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశములతో కలిసి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించగా ప్రతి ఎత్తున రైతులు, మూసీ ప్రవాహక బాధితులు తరలివచ్చారు. అక్కడక్కడ ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించి సీఎం రేవంత్ ప్రయత్నాలకు ఊతమిచ్చారు.